లైవ్లో ఉన్న వారందరికీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మరి నేనైతే బాగానే ఉన్నాను దేవుని కృపను బట్టి. మరి ఈరోజు నేను లైవ్లోకి వచ్చిన మాట ఏంటంటే, ఒక వాక్యం చెప్పాలని వచ్చాను లైవ్లోకి. దేవుడికి నచ్చిన ప్రార్థన, దేవుడికి నచ్చిన ప్రార్థన ఇప్పుడు రోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం పేరు. మరి ముందుగా ప్రార్థన చేసుకొని తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందునన్న సర్వోన్నతుడైన, సర్వసృష్టికి కారణభూతుడైన, ఆకాశ మహాకాశాలకు కారణమైన తండ్రి, మీకు స్తోత్రములైన తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, సజీవుల రెక్కలో ఉంచినైనా, మరొక దినాన్ని ప్రవేశపెట్టినైనా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రములైనా తండ్రి. తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయంలో తండ్రి, తండ్రి నేను మీ మాటలను చెబుతుండగా తండ్రి, తండ్రి సంయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసినైనా, మీ పరిశుద్ధాత్మని సహవాసాన్ని మా తోడుగా నింపి తండ్రి, వింటున్న మీ పిల్లలకి వినగల చెవిని, గ్రహించగల గ్రహింపుని తండ్రి మీరు దయచేసి మీ కృపలో భద్రపరిచి, మీ ప్రేమ ఎలాంటిదో అన్నది రుచి చూచి తెలుసుకున్నటకు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని, వాళ్ళ నేత్రాశయాల్ని వెలిగించి మీలో నడిపించుటకు తండ్రి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరి వాక్యంలోనికి వెళ్దాము. మరి దేవుడికి నచ్చిన ప్రార్థన అంటే ఏంటి? దేవుడికి మనం చేసే ప్రార్థనలు నచ్చుతున్నాయా నచ్చలేదా అంటే, మనం చేసే ప్రార్థనలు చాలా రకాలుగా ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తుంటారు. కొంతమంది అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది దేవుని కొరకు ప్రార్థన చేస్తారు. వందనాలన్నయ్య, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్స్ అన్నయ్య. మరి కొంతమంది ప్రార్థన చేయాలంటే అవసరాల కొరకు ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏంటంటే, వాళ్ళకి పొరుగు వారి మీద ఎవరి మీదన్నా ఏదన్నా ద్వేషం ఉంది అంటే వాళ్ళని ఏదన్నా చెప్పడానికి దేవునికి చెబుతారనమాట. దేవుడా, వాళ్ళకి వాళ్ళు ఏదన్నా పని మీద వెళ్తుంటే అది జరగకూడదు, అది జరగకుండా ఆపై తండ్రి అని ఇలాంటి ప్రార్థనలు కూడా, స్వార్థమైన ప్రార్థనలు కూడా ఉంటాయి. మరి ఇలాంటి ప్రార్థనలు దేవుడికి నచ్చుతాయా అంటే, మరి దేవుడికి నచ్చిన ప్రార్థన ఏంటి, నచ్చని ప్రార్థన ఏంటి అన్నది ఈరోజు నేను చెబుతాను. మరి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడంట. మరి రాజులు చాలా మంచివారు ఏంటి అనుకుంటున్నారా? రాజులు పరిపాలించేవారు కూడా మనుషులే కాబట్టి వాళ్ళలో కూడా చెడు మంచి అనేది ఉంటుంది. మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు. కాబట్టి ఆ రాజు చాలా మంచివాడంట. మరి ఆ మంచివాడైన రాజు ఎవరో మనం ఈరోజు చూద్దాము. ఆయన దేవునికి ఎలా ప్రార్థన చేశాడు, ఆయన దేవుని ఏమని ఎలా అడిగాడో మరి ఇప్పుడు మనం చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 3:8 నుంచి చదువుకుందాము. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. నీ దాసుడనైన నేను, మరి ఇంత పెద్ద గొప్ప రాజైన సొలొమోను గారు నీ దాసుడనైన నేను అని చెబుతున్నాడు. మరి రాజయుండి నీకు దాసుడనని అంటున్నాడు ఏంటి ఇక్కడ అంటే, దేవుని ముందు ప్రతి ఒక్కరూ దాసులమయ్యే ఉండాలి. ఆయన భూమి మీద ఎంత పెద్ద గొప్పవాడన్నది కాదు. ఆ దేవునికి మనం ఎలాగా ఉన్నాము, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్నది కావాలి. మరి దేవుడికి మనము దాసులుగా ఉన్నామంట. దేవునికి అంత పెద్ద గొప్ప రాజైనా కూడా ఆయన నీ దాసునికి అని ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఆయనకి లోబడి బ్రతుకుతున్నాడు. ఆయనకు లోబడి బ్రతుకుతున్నప్పుడు ఆయన అంటున్న మాట, నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను అంటే, ఇజ్రాయేలు దేవుడికి నచ్చిన ప్రజలు. అప్పటి కాలంలో ఇజ్రాయేల్ని కష్టాలలో నుంచి తప్పించాడు దేవుడు. మరి మీకు నచ్చిన నీ ప్రజలకి నేను రాజుగా ఉన్నాను,
వారిని పరిపాలించడానికి, వాళ్ళ కష్ట సుఖాలను నేను తెలుసుకోవడానికి నీవు కోరుకున్న రాజుగా నేను నన్ను నియమించావు కదా అని చెబుతున్నాడు. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమునకు తనిఖీ చేయుట అసాధ్యము. పెన్సిల్ అయ్యా వందలానన్న. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. మరి రాజుగా ఉన్న ఈయన అక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారంట. ప్రజలు చాలామంది ఉన్న ప్రజలని వాళ్ళకుండే కష్టాలని నష్టాలని తెలుసుకోవడానికి నేను ఒక్కడనే సరిపోను, నాకు సాధ్యం కాదు. అక్కడ ఉండేది ఒకరు ఇద్దరు కాదు, చాలామంది. ఒకరు ఇద్దరు అయితే వాళ్ళ కష్ట నష్టాలు ఏంటని అడిగి కనుక్కొని చెబుతారు. కానీ అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ పరిశీలించి పరిశోధించి వాళ్ళ కష్టాలేంటి నష్టాలేంటి అని తెలుసుకోవడానికి నేను నాకు అసాధ్యం కాదు అసాధ్యం కాదు కాబట్టి ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? మరి ఇంత గొప్ప జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? నా వల్ల కావట్లేదు, ఇంతమంది జనులకు నేను తీర్పు తీర్చలేకపోతున్నాను. ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఇంతమందికి నేను ఎలా తీర్పు తీర్చగలను? కానీ నా వల్ల కావట్లేదు. కానీ ఎవడున్నాడు ఇంతమందికి తీర్పు తీర్చడానికి? ఎవడున్నాడు అని అడుగుతున్నాడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించుటకు, అంటే నాకు మంచేదో చెడేదో తెలుసుకోవడానికి నీ దాసుడనైన నేను, అంటే నీ భక్తుడనైన నాకు నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఆయనకి ఆయన ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి హృదయమును దయచేయాలని, వివేకము గల హృదయాన్ని దయచేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరి ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మాటలు కాదు, ఇవి దేవునికి చేస్తున్న ప్రార్థన. సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజలకి తీర్పు తీర్చడానికి, నాకు మంచి చెడ్డలను తెలుసుకోవడానికి వివేచన గల హృదయము నాకు దయచేయి తండ్రి అని వేడుకుంటున్నాడు. లక్ష్మి అక్క, గాడ్ బ్లెస్ యూ తల్లి, థ్యాంక్స్ అక్క. హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాడు. మరి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నప్పుడు మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడా లేదా అన్నది చూద్దాము. 10వ వచనం చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. మరి సొలొమోను గారు చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైందంట. మరి సొలొమోను గారు పైన చెప్పిన విన్న మాటలన్నిటి అవన్నీ ప్రార్థన. ఆ ప్రార్థన అన్నిటినీ దేవుడికి నచ్చిందంట. ఆ ప్రార్థన, ఆయన చేసే ప్రార్థన దేవుడికి నచ్చిందంట, అనుకూలంగా ఉందంట. అంటే దేవునికి నచ్చిన ప్రార్థనగా, దేవునికి అనుకూలమైన ప్రార్థనగా ఉందంట. మరి అనుకూలమైన ప్రార్థనగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనకి ఏమని చెబుతున్నాడు చూడండి. 11వ వచనము. కనుక ఆయన ప్రార్థన దేవునికి అనుకూలమైంది కాబట్టి, దేవునికి ఇష్టపడింది కాబట్టి, ఎందుకు ఇష్టపడిందో చూద్దాము. ఎందుకు ఆయన ప్రార్థన దేవునికి ఇష్టమైందో చూద్దాం. మన ప్రార్థన ఎందుకు దేవునికి ఇష్టం ఉండకుండా ఉంటుందో, మరి సొలొమోను గారు చేసిన ప్రార్థన దేవునికి ఎందుకు నచ్చింది చూద్దాము. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. మరి ఏం చెబుతున్నారు చూడండి తండ్రి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు గారు ఏం చెబుతున్నారు చూడండి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయునైనను
దీర్ఘాయువునైనను అడగలేదంట సొలొమోను గారు. అంటే తండ్రి, నన్ను ఆరోగ్యవంతంగా ఉంచండి, ఈ భూమి మీద నాకు మనం ప్రార్థన చేస్తాం కదా, నాకు ఆరోగ్యాన్ని దయచేయనైనా, నాకు ఆరోగ్యాన్ని బాగు చేయి తండ్రి, నా ఆరోగ్యం చెడిపోయిందని తండ్రి అని అడుగుతాము. మన ఆరోగ్యాన్ని గురించి తండ్రికి తెలుసు, మనం చేసే ప్రతి విషయం తండ్రికి తెలుసు. కాబట్టి నీ విషయంలో దేవుణ్ణి అడగడానికి కాదు, నీ విషయంలో దేవుణ్ణి అడగడానికి కాదు, పొరుగు వారిని ఎలా రక్షణలో నడిపించాలా అనే దానికి ఆయన అనుగ్రహం తీసుకోవాలి. తర్వాత వచ్చి ఆయనకి ఇష్టపడిన ప్రార్థన చేయాలి. నీ అవసరాలకు నీకు ఏం కావాలంటే అలా అడగడానికి కాదు. మరి సొలొమోను గారు దీర్ఘాయువునైనా అడగలేదంట తండ్రి, నన్ను బతికించేనైనా నాకు ఆరోగ్యాన్ని తండ్రి అని అడగలేదంట. తర్వాత ఐశ్వర్యమునైనను సొలొమోను గారు ఐశ్వర్యమునైనను అడగలేదంట. మరి సొలొమోను గారికి అంత పెద్ద రాజు కదా, ఆయన దగ్గర ఆస్తి లేకన్నా మళ్ళీ దేవుణ్ణి ఎందుకు అడుగుతాడు, ఆస్తి దండిగా ఉంది కాబట్టి అడగలేదు అని అనుకుంటారు కదా. అలా ఏం కాదు, ఆయనకి ఆస్తి ఉన్న మనుషులకి ఎంత ఉన్నా కూడా తృప్తి పొందరు. దేని విషయంలో? ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో మనిషికి తృప్తి అంటూ ఉండదు. మనకి ఇప్పుడు మనం ఇక్కడ పనిచేస్తున్నాం, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నప్పుడు మనకి ఒక 80 దినార్లు 70 దినార్లు జీతం ఇస్తారు. మరి ఆ జీతం ఇచ్చినప్పుడు మనము ఇంకా 10 అగస్ట వాళ్ళు వేసి ఇస్తాము అంటే వద్దని చెబుతామా? వాళ్ళు జీతం పెంచి 10 ఎక్కువ ఇస్తాను అంటే మనం ఎక్కడన్నా వద్దంటామా? మనమే అడుగుతాము ఇంకా ఎగస్ట్రాగా జీతము ఇవి పెంచండి అని అడుగుతాము. మరి మనిషికి ఎక్కడ ఈ ఆస్తి విషయంలో ఎక్కడ కానీ వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. కానీ సొలొమోను గారు ఆస్తిని కూడా అడగలేదంట, ఆస్తిని కూడా అడగలేదు. మరేమడిగాడు చూద్దాం. మరి నీ శత్రువుల ప్రాణమునైనను, అంటే ఆయన శత్రువుల ప్రాణమునైనను అడగలేదంట. మరి మన వాళ్ళు అడుగుతారు కదా, ఒక సంఘం వాళ్ళు ఇంకొక సంఘం పడకుండా ఉంటే వాళ్ళు ఏదన్నా ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు అది జరగకూడదు తండ్రి, అది ఆపేయి తండ్రి అనే స్వార్థముతో అడుగుతారు. అలాగా వాళ్ళకి ఏదన్నా జరిగిపోవాలి అని ఇలాంటివి అడుగుతారు. ఈ మూడిటిలో మనలో మూడు ఉండకపోయినా ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది. మనం ఆరోగ్యం గురించి అయినా అడుగుతుంటాము, లేదంటే ఆస్తి గురించి అయినా అడుగుతుంటాము. శత్రువుల ప్రాణాలంటే అది అడుగుతాము అడగము అంటే ఎవరో చెప్పలేము. కాబట్టి ఈ రెండు విషయాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. చాలామంది ఇప్పుడు అదే కదా అడుగుతున్నారు, నాకు ఇల్లు మధ్యలో నిలబడిపోయింది తండ్రి, నా ఇల్లు కట్టించేదైనా నా ఇల్లు పూర్తి అయిపోతే అది ఇస్తాను, ఇది చేస్తాను, ఎక్కువ కానుకేస్తాను, అలాంటివి చేస్తారన్నమాట. అలా అడగకూడదన్నమాట. మరి నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు, అంటే ఇస్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చడానికి నీవు వివేకం అడిగావు నన్ను, అందుకే నీ ప్రార్థన నాకు నచ్చింది అని తండ్రి చెబుతున్నాడు. వివేకము గల హృదయమును దయచేయమని అడిగాడంట. మరి అలాంటి ప్రార్థన సొలొమోను గారు తండ్రికి చేశారు. మరి సొలొమోను గారి తండ్రికి అలాంటి ప్రార్థన చేసి మరి సొలొమోను గారు తండ్రికి నచ్చిన శిష్యుడుగా ఉన్నాడు. మరి మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తామో ఒకసారి చూద్దాము. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియూ దొరకటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, మనం అడిగినా కూడా మనము మన భోగాల నిమిత్తం అడుగుతామంట. మరి ఒక ఇంట్లో ప్రార్థన అవసరత పెట్టారు, ఎవరన్నా ప్రార్థన అవసరత పెట్టారు అంటే ఆ ప్రార్థన అవసరతలో ఏముంటాయి, పెద్దవాడికి ఉద్యోగం రాలేదు, చిన్నవాడికి జ్వరం వచ్చేసింది, తల్లికి బాగలేదు, ఆరోగ్యం బాగు చేయి తండ్రి, వాళ్ళకు ఉద్యోగం వస్తే నీకు డబ్బులు ఎక్కువ వేస్తానైనా, వాళ్ళు ఇంకా ఓటు చేసి ఇంకా సంపాదిస్తే ఇంకా నీకు కానుక ఎక్కువ ఇస్తాను తండ్రి, ఇలాంటివి అడుగుతారు. హాయ్ చెల్లి, హాయ్ అక్క, రూతక్క, ఇలాంటివి అడుగుతారనమాట.
మరి ఇలాంటివన్నిటిని భోగములు అంటారు. మరి భోగములు అంటే మనము దేవుణ్ణి భోగాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నామంట. మరి భోగాల నిమిత్తము ప్రార్థన చేస్తే వినియోగించుటకైనా మంచి ఉద్దేశం ఉండదంట. మంచి ఉద్దేశంతో మనం ప్రార్థన చేయమంట దేవుడికి. మరి ఎలాంటి ఉద్దేశంతో చేస్తాము? దురుద్దేశములతో అడుగుదురు కనుక మీకేమీ దొరకవు. వందనాలు తల్లి, వందనాలు అక్క. మరి దురుద్దేశముతో మనం ప్రార్థన చేస్తామంట, అందుకే మనకి ఏమీ దొరకవంట. మంచి మనసుతో చేయాలంట ప్రార్థన అనేది. మంచి మనసుతో చేయాలి. ఒంట్లో మంటే పైకి చాలా బాగా మనిషి కనిపించి ఒంట్లో లేనిపోనటువన్నీ పెట్టుకున్నాము, కుకుళ్ళు, కుటంత్రము, కోపాలు, ద్వేషాలు ఇలాంటివన్నీ మనసులో పెట్టేసుకుని పైకి మటుకు తండ్రి నాకు ఇవి ఇచ్చేయి అవి ఇచ్చేయి నాకు ఇలా చేసే అలా చేసే అని అడిగితే అవి మనం అడిగినా కూడా మనకి అవి దొరకవంట. అంటే మనం అడిగినాటివి కూడా మనకి దొరకవంట. మన హృదయం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో, మంచి మనసు కలిగి ఉంటుందో, దురుద్దేశము లేకుండా మన హృదయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం అడిగిన వాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మనకి అప్పుడు అనుగ్రహిస్తాడంట. మరి ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటి చూద్దాం. ప్రభువు గారు మనకి ప్రార్థన నేర్పారు ఒక ప్రార్థన. అప్పుడు శిష్యులకి ప్రార్థన నేర్పాడు. మరి ఆ ప్రార్థన ఏం ప్రార్థన అంటే పరలోకపు ప్రార్థన. పరలోక ప్రార్థన ఇదేంటి, మనం చేసేది ఏ ప్రార్థన అనుకుంటాము? మనం చేసేది పరలోక ప్రార్థన. కానీ అది పరలోకం దాకా వెళుతుందా అంటే మనం వెళ్ళదు. మనం అనుకుంటాము, మన మాటలు కనపడవు కాబట్టి తండ్రి దగ్గరికి నా ప్రార్థన వెళ్ళిపోయింది, అబ్బా నేను ఈరోజు ఏడ్చి 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 బొల్లాడి 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 ప్రార్థన చేసేసాను, నా ప్రార్థన ఖచ్చితంగా తండ్రి ఆలకించేసి ఉంటాడు అనే భ్రమలో మనం ఉంటాము. ఎందుకంటే మాటలు కనపడవు, అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలీదు. కనీసం మన మాటలు మన చెట్టు ఎంత దూరం అన్నా వెళ్తున్నాయంట, అవి వెళ్ళవు, ఆ చెట్టుకు తగిలికి మళ్ళీ కిందే పడతాయి. అలాంటి ప్రార్థన మనం చేస్తాము. మరి తండ్రి శిష్యులకు చెప్పిన ప్రార్థన ఏంటనేది చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. 9వ వచనం నుంచి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక దుష్టిని నుండి మమ్మల్ని తప్పించుము. మరి మమ్మల్ని శోధనలోనికి తేకుండా దుష్టిని నుంచి మమ్మల్ని తప్పించుము. మరి ఫస్ట్ పైన వచనాలు చూడ 9వ వచనం చూడండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను కాక, నీ నామము పరిశుద్ధపరచబడను కాక, నీ పేరు పరిశుద్ధపరచబడను కాక, నీ రాజ్యము వచ్చును కాక. మరి ఆయన రాజ్యం రావాలంటే మన చేతుల్లో ఉందా? మన చేతుల్లో ఏం లేదండి, అంతా తండ్రి చేతుల్లోనే ఉంది. మనకి ఏది ఇవ్వాలన్నా తండ్రి చిత్తము, తండ్రి కృపను బట్టి మనం ఎలా జీవించగలుగుతున్నాం. తండ్రి ఆజ్ఞ లేనిదే మనం ఒక్క నిమిషం కూడా ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అది అయినప్పటికీ, తెలిసినప్పటికీ కానీ తండ్రిని అంగీకరించరు. ఏ అంటే ఆయన దేవుడు కాడు అని అంటారు. అయినా కూడా తండ్రి రాజ్యం రావాలంటే తండ్రి చిత్తం ఉండాలి, ఆయన కృప ఉండాలి. ఆయన కృప ఎప్పుడైతే మన మీద ఉంటుందో అప్పుడు తండ్రి మనకి ఏది జరగాలన్నా జరుగుతుంది. మరి ఆయన రాజ్యం రావాలంటే ఆయన రాజ్యంని ఆయనే రప్పించాలి. కాబట్టి ఆయన రాజ్యాన్ని ఆయనే రప్పించాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమియందును నెరవేరును కాక. మరి ఆయన చిత్తము పరలోకమందు నెరవేరుతుంది కదా, అలాగునే భూమి యందు నెరవేరాలని నా పిల్లలు కోరుకుంటున్నారు అని
తండ్రి చెబుతున్నాడు, పరలోకమందు నేను నెరవేరుస్తున్న ఈ పనులన్నీ భూమి యందు కూడా నెరవేరాలని నా పిల్లలు కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు అనమాట. మరి 12వచనము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులను అంటే మా పాపములను, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే మన సహోదరుని పాపములు మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే మన తండ్రి కూడా మన పాపములు క్షమిస్తాడంట. మరి ఇక్కడ దేవుడు చెబుతున్న ఈ మాట ఎక్కడ వరకు లింక్ పెట్టారో చూడండి తండ్రి. మనం మన పాపములు మా సారీ మన స్నేహితుల పాపములు, మన అన్నదమ్ములు కానీ ఎవరైనా మన తోటి వారి పాపములు మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే తండ్రి కూడా మన పాపములను క్షమిస్తాడంట. మరి మనం వాళ్ళ పాపములు క్షమిస్తామా? వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? అంటే మనం ఒక్క నిమిషం ఒక్క పాపాన్ని కూడా క్షమించలేని పరిస్థితిలో ఉన్నాం. ఏమంటే ఏమో తెలీదు, క్షమించలేము ఎదుటి వారి. ఎవరన్నా ఏదన్నా చేశారంటే వాళ్ళ మీద కక్ష పెంచుకోమంటే పెంచుకుంటాం, కానీ వారిని క్షమించి వదిలేయాలంటే వదిలేము. మరి మనం వాళ్ళని క్షమించలేనప్పుడు కన్న తండ్రి మనల్ని ఎలా క్షమిస్తాడండి? మనం కన్న తండ్రి దగ్గర క్షమాపణ పొందుకోవాలంటే మన పొరుగు వారి పట్ల మన ప్రవర్తన బాగుండాలి కదా. మన పొరుగు వారిని ప్రేమించాలి, వాళ్ళని క్షమించాలి, వాళ్ళు చేసిన పొరపాట్లని క్షమించాలి. మరి వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు కూడా కొంతమంది క్షమించరు, తప్పైపోయింది అని చెప్పినప్పుడు కూడా వినరు, చెప్పిన మాట వినరు. వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే అనేది సారీ అని చెప్పినా కూడా ఎవరు వినరు, ఎందుకంటే ఇగో అనేది లోపల అలాంటిది ఉంటుందన్నమాట. అలాంటివి ఉన్నప్పుడు మనం మా ఎదుటి వారిని ఎలా క్షమించగలుగుతాము? ఇప్పుడు ఒక ఇద్దరున్నప్పుడు ఆయన వాళ్ళ ఒక అంటే నేనే అనుకోండి, నేను నాకు ఎవరన్నా అప్పు నేను ఎవరికన్నా అప్పు ఉన్నప్పుడు నేను వారికి డబ్బులు ఇచ్చేసేటప్పుడు వాళ్ళు 100 రూపాయలు తక్కువైందని చెప్పి నేను చెప్పినప్పుడు పర్వాలేదులే అమ్మ, ఇచ్చినంతవరకు చాలే, 100 రూపాయలు ఇవ్వకపోతే పర్వాలేదులే అని ఆయన గమ్మునైపోతాడు అనుకో. మరి నాకెవరన్నా అప్పు ఉన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళని డబ్బులను అడిగినప్పుడు వాళ్ళు డబ్బులు కొంచెం ఇచ్చి కొంచెం నా దగ్గర లేదని చెప్పినప్పుడు వాళ్ళని మనము సరేలే అని సర్దుకుపోవాలి కదా. ఎందుకు సర్దుకుపోవాలంటే అక్కడ ఆయన మనల్ని మనకు 100 రూపాయలు తక్కువైతే ఆయన మనల్ని క్షమించేశాడు కదా. ఆయన మనల్ని క్షమించినప్పుడు ఆ 100 రూపాయలు మనం ఆయనకి ఇవ్వలేదు కదా, ఆయన మనల్ని క్షమించేశాడు. మరి ఇక్కడ ఈ 100 రూపాయల కోసం మనం ఎందుకు ఇలా గోజాడుతున్నాము? అంటే మనదైతే న్యాయం అయిపోతుంది, ఎదుటివారిదైతే న్యాయంగా ఉండదా? అలా కాదు. మనము మన ఎదుటివారి పాపములు ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే కన్న తండ్రి మన పాపములు క్షమిస్తాడు. మనం మొదటిగా అడగాల్సింది ఏంటి అంటే, మొదటిగా అడగాల్సింది దేవునికి మహిమకరంగా, మొదటగా దేవునికి మహిమకరంగా అడగాలన్నమాట. అంటే దేవుణ్ణి మహిమపరచాలి మొదటగా మనం, తర్వాత మనవి అడగాలి, మన పనులు అడగాలి. మన పనులు అడగాలంటే భూమి మీద ఉన్న వాటి కొరకు అడగకూడదు, పరలోకమందున్న వాటి కొరకు వెతకాలి మనం. మనము మొదట పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును కాక. మొదటగా ఇట్లా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది దేవునికి మహిమకరం అంటే దేవుణ్ణి మహిమపరచడం. ఇది ఇలా మొదటిగా దేవుణ్ణి మహిమపరిచి తరువాత మన అవసరతలు అడగాలి. మరి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనం పని యేసుక్రీస్తు పనిలో ఎప్పుడైతే ఉంటామో ఏ దుష్టుడి ఆలోచనల వైపు వెళ్ళిపోము, ఏ దుష్టిని శోధనలోనికి మనం వెళ్ళము. వెళ్ళినా కూడా కన్న తండ్రి మనల్ని అడ్డుపెట్టి ఆపి మళ్ళీ కూడా ఆయనలోనికి తిరిగి రాణించుకుంటాడు. తర్వాత అడగాలి మనం, ఏంటి అడగాలి? మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయము. ఏంటండి మనం తిండి లేకనే ఇలా బ్రతికేస్తున్నామంటే ఎలాగోలాగో తిండి వచ్చేస్తుంది,
దాని కొరకు కూడా దేవుణ్ణి అడగాలి అంటే ఎప్పుడో సందర్భాన్ని పట్టి అడగాలి. కానీ మనం ఇంట్లో కూర్చునేసి పనులు మన పనులకు వెళ్ళకుండా ఏమి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని తండ్రి నాకు ఆహారం ఇవ్వండి, నాకు ఆహారం ఇవ్వండి అంటే ఇవ్వరు. మనం కష్టపడి ఎప్పుడైతే దేవుని కొరకు పని చేస్తామో అప్పుడు దేవుడు మన పట్ల జాలి దయ అనేది చూపిస్తాడనమాట. మరి పిలిపీలకు రాసిన పత్రిక చూడండి, పిలిపీలకు రాసిన పత్రిక 1:30, పిలిపీలకు రాసిన పత్రిక 1:30. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మరి క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక అంటే యేసుక్రీస్తు కొరకు మనం విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన కొరకు మనము శ్రమపడాలి. ఆయన కొరకు శ్రమపడాలి అంటే వెళ్ళి దెబ్బలు తినడం అని కాదు, ఆయన కొరకు ఆయన పనిలో కష్టపడాలి. ఆయన కష్టలో నిద్రలైనా కూడా ఆకలినైనా కూడా మనం భరించాలి. ఆయన పనిలో మనం అంటే ఆయన మీద విశ్వాసం ఉంచి మనం గమని అంటే మనకు తెలిసిందిలే, మనం దేవుణ్ణి తెలుసుకున్నాంలే, సరిపోతుందిలే అని గమని కూర్చోకూడదు. అది ఎదుటి వారికి బోధించాలి. మనలాంటి వారు ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలు భూమి మీద ఉన్నాయి, వారికి మనం చెబుతున్న ఒక్క మాట అయినా, కనీసం మనం చెబుతున్న ఒక 10 మాటలో ఒక్క మాట అయినా వాళ్ళ మనసుని తాకొచ్చు. ఆ మాట మనసుని తాకినప్పుడు వాళ్ళు మారడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి మనం సువార్త పనిలో కష్టపడాలంట. ఆయన మీద విశ్వాసం ఉంచేసి గమ్మును కూర్చుంటే కాదంట, ఆయన పనిలో కష్టపడాలి. కష్టపడి ఆయన పనిలో ఎప్పుడైతే మనము వెళతామో అప్పుడు ఆయనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా పిల్లలు నా కొరకు కష్టపడుతున్నారు, నా మీద విశ్వాసం ఉంచి నా మీద ప్రతిదీ నా మీద ఆధారపడి నా పిల్లలు జీవిస్తున్నారు అని ఆయన చాలా ఆనందపడతారంట. మరి అలాంటి ఆనందం ఆయనకి దేవునికి మనం ప్రార్థన వలన కలిగిస్తున్నామా అంటే, ఆయనకి నచ్చిన ప్రార్థన మనం చేస్తున్నామా అంటే ఎవరు చేస్తున్నారండి? ఎవరి అవసరతలకు వరకు వాళ్ళు చేస్తున్నారు. ఈ భూమి ఎంతసేపు ఈ భూమి మీద నాకు ఇది కావాలి అది కావాలి, ఇది లేదు ఆరోగ్యం పోయింది ఇలాంటి వాటివే చేస్తారు. కానీ తండ్రి నీ మాటలని నేను గ్రహించగల గ్రహింపును నాకు ఇవ్వండి తండ్రి, నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని నేను ఎప్పుడు తెలుసుకోవాలి తండ్రి, నా జీవితం అంతా తరిగిపోతుంది తండ్రి. ఇప్పటికే ఎంతో కాలం మీరు ఇచ్చిన ఎన్నో సమయాలు నాకు అన్నీ వృధా అయిపోయాయినా, ఇప్పటి నీ మాటలు నేను ఎప్పుడు తెలుసుకోవాలి తండ్రి అని ఎప్పుడైనా దేవునికి గోజారి ప్రార్థన చేశామంటే మన ప్రార్థనలు అలా ఉండవు. మన ప్రార్థనలు ఎప్పుడు లోక సంబంధమైన వాటిగానే ఉంటాయి, కానీ పర సంబంధమైన వాటిగా ఎప్పుడు ఉండవు. మరి ఒక ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయినా సరే ఆయన తండ్రిని ఏమని అడిగాడో, ఆయన స్నేహితులు ఆయన్ని ఎంతగా బాధ పెడుతున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా తండ్రిని ఎలా ఆరాధించాడో, భార్య వదిలేశాడు, పిల్లలు పట్టించుకోలేదు, బంధువులు పట్టించుకోవట్లేదు, కానీ ఎవరు పట్టించుకోకపోయినా స్నేహితులు చీకొడుతున్నారు. ఎవరు ఏది చేసినా కూడా తండ్రిని విడవక ఎలా ఉన్నాడో, ఆయన గురించి ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూద్దాము. యోబు గ్రంథము 12:3. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. వాళ్ళ స్నేహితులు మాట్లాడుతున్నారు, ఇక్కడ స్నేహితులు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెబుతున్నారు, ఆయనను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, మీకున్నట్టు వివేచన నాకు ఉన్నది, మీరేం చెప్పద్దు, మీకు ఎలాంటి వివేచన అయితే ఉందో నాకు అలాంటి వివేచనే ఉంది అని చెబుతున్నారు అన్నమాట. మరి
నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరగని వారెవడు? కాబట్టి నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. అంటే మీకంటే నాకు తక్కువ జ్ఞానమే లేదు, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది. మీకు తెలిసిన విషయాలు నాకు తెలియదని మీరు ఎలా అనుకుంటున్నారో? మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు తెలుసు, మీరేం చెప్పేది అని అడుగుతున్నాడు ఆయన. యోబు గారు వాళ్ళ స్నేహితులని అడుగుతున్నారు. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను. మరి దేవునికి మొర్ర పెడితే కూడా ఆయన తిరిగి యోబు గారికి సమాధానం ఇచ్చాడంట. అంటే ఆయన దేవునితో మాట్లాడినప్పుడు దేవుని మౌనంగా ఉండకుండా ఆయనకి తిరిగి సమాధానాలు ఇచ్చాడు. కాబట్టి నేను దేవునితో మాట్లాడాను, దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు నాకు తిరిగి సమాధానం ఇచ్చాడు అని యోబు గారు చెబుతున్నారు. మరి స్నేహితులు దేవుడి కొరకు చూసారా అంటే చూడలేదు. యోబు గారు శరీరం అంతా కుళ్ళిపోయినా సరే ఆయన కూర్చోన్నప్పుడు కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకినా సరే ఆయన దేవుడి నుంచి తప్పిపోలేదు. ఆయన భార్య ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెబుతుంది. అయినప్పటికీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని ఆమె చెబితే కూడా యోబు గారు దేవుడి నుంచి తప్పిపోడు. అంత కష్టాలలో ఉన్నా కూడా దేవుడితో ఎంతో సహవాసం కలిగి జీవిస్తాడు. మరి ఆయన మాటల్లో స్నేహితులు ఆయన్ని అపహసించి మాట్లాడుతున్నా కూడా మీకున్నంత జ్ఞానం నాకు లేదనుకుంటున్నారా? మీకంటే జ్ఞానం ఎక్కువే ఉంది నాకు. మీరు చెప్పే మాటలు ఎవరికి తెలీదు, నాకు ముందే తెలుసు అని చెబుతున్నాడు. యోబు గారికి చాలా జ్ఞానం ఉంది. ఆయన ముందర వీళ్ళ మాటలు ఎంతండి? మరి వీళ్ళ మాటలు ఎంత? మరి దేవునితో నేను మాట్లాడినప్పుడు కూడా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. మరి మీరు దేవుడితో మాట్లాడినప్పుడు మీకు సమాధానం ఇచ్చాడా అంటే వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి అందరికీ దేవుడు సమాధానం ఇవ్వడండి. ఎవరైతే దేవునికి నచ్చిన బ్రతుకుతారో, దేవునికి నచ్చిన ప్రార్థన జీవితాన్ని ఎవరైతే జీవించగలుగుతారో వారికే దేవుడు సమాధానంగా ఉంటాడు. మరి దేవుడికి నచ్చిన ప్రార్థన మనం చేస్తున్నామా లేదా అన్నది మరి మీరు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. మరి నేను చెప్పిన మాటలు నా మాటలతోనే మీరు ఆపివేయకుండా ఆ మాటలు అలాగా ఉన్నాయా లేవా అన్నది మీరు మళ్ళీ బైబిల్ తెరిచి చూసుకొని మరి మీ ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన దేవునికి నచ్చినగా ఉందా, లేదంటే మనకు నచ్చిన లోక సంబంధమైనదిగా ఉన్నదా అన్నది పరిశీలించుకోండి. మరి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి, పాడు చేసుకోకండి. సమయం చాలా తక్కువగా ఉంది, ఆయన రాకడ చాలా తొందరలో ఉంది. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వినియోగించుకొని ప్రతి ఒక్కరు దేవుడికి నచ్చిన ప్రార్థన చేస్తూ దేవుడికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ అందరూ దేవునిలో ఎదగాలని మీ చెల్లెలుగా నేను కోరుకుంటున్నాను. అదే మన కన్నతండ్రి ఆశ కూడా. మరి కన్నతండ్రి ఆశని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా అన్నది మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటారని మరి నా మాటలు ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుని ముగి చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా కన్న తండ్రి, స్తోత్రం నాయన తండ్రి. తండ్రి నేను చెప్పిన ఈ మాటల్లో తండ్రి ఉన్న సత్యాన్ని గ్రహించే పిల్లలుగా మీ వారికి జ్ఞానాన్ని దయచేయి తండ్రి. తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా తండ్రి విన్న మాటలను తండ్రి వాళ్ళ బ్రతుకులో అవలంబించుకుంటున్నాయినా వాళ్ళ బ్రతుకుని తండ్రి మీకు నచ్చిన ప్రార్థనా జీవితంలో జీవించులాగున మీకు నచ్చిన జీవితాన్ని వాళ్ళు స్పష్టంగా జీవించులాగున తండ్రి ఆశీర్వదించి మనం అడుగుతున్నాము తండ్రి. తండ్రి ఎంతమంది అయితే తండ్రి నైనా ఇంకా రక్షణలోనికి రాకుండానైనా ఇంకా అపవాది పనులల్లో ఉన్నారో తండ్రి వారికి కూడా తండ్రి జ్ఞానాన్ని
జ్ఞాపక జ్ఞానాన్ని దయచేయనైనా, వాళ్ళ మనోనేత్రాలను వెలిగించునైనా తండ్రి. మీ కృపను బట్టి మీ ప్రేమను రుచి చూచుటకు ప్రతి ఒక్కరికి తండ్రి నాయన అవకాశం ఇచ్చి ఉన్నారు తండ్రి. తండ్రి ఆ అవకాశాన్ని తండ్రి వినియోగించుకుని లాగున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. ఎవరైతే తండ్రి నాయన అనారోగ్యాలతో బాధపడుచున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకునైనా తండ్రి. తండ్రి సిరియా దేశం తండ్రి ఈనాడు నాయన అల్లకల్లోలంలో తండ్రి ఎంతోమంది చిన్న బిడ్డలు మరణంతో నాయన నిండి ఉండదు నాయన తండ్రి. తండ్రి ఆనాడు మీరు ఎన్నో కొన్ని క్రితంలోనే తండ్రి ఈ సిరియా దేశం ఇలా పాడైపోతుందని తండ్రి మీరు రాసి ఇచ్చిన ఆ మాటని తండ్రి తండ్రి వినక తండ్రి పెడచెవిన పెట్టిన వారిగా ఉండినైనా ఈనాడు ఇలా ఉగ్రతకు లోనైపోయారు తండ్రి. కానీ తండ్రి ఆ ఉగ్రత వాళ్ళకే వచ్చిందనే అని ఎవరు అనుకోకుండా తండ్రి ఈ ఉగ్రత త్వరలో మాకు కూడా రాబోతుందనే భయం భక్తులతో తండ్రి మీలో జీవించుటకు తండ్రి ప్రతి ఒక్కరికి అవగాహన దయచేసినైనా, మీ మాటల్ని స్వీకరించినైనా వాటి అనుసారంగా నడుచుకునే భాగ్యంలో మమ్మల్ని ఉంచమని త్వరలో మా కొరకు రానైన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులు అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలండి.